వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలను దొంగలు అని విమర్శించడం సరికాదు అని వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఎడల వారిని నర్సాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటారని టిపిసిసి రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ అన్నారు. పట్టుమని 10 స్కూల్ బిల్డింగ్లు కట్టించడం, పట్టుమని ఎక్కడన్నా కనీసం 10 బిల్డింగ్ల దగ్గర సున్నాలు పేదలు చదువుకునే సున్నాలు వేసిన పాపాన వాళ్ళు కానీ తమరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అవును నేను అన్ని విధాలుగా విమర్శించిండు, అవు పిసిసి ప్రెసిడెంట్ బరాబర్ విమర్శిస్తారు. ఎందుకంటే తెలంగాణ ద్రోహులు అందరి తర్వాత మీరందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు అన్యాయం చేస్తారు, ఏం పనులు చేస్తలేరు, కాలి గుమ్మస్తల్లాగా కేసీఆర్ దగ్గర పనిచేస్తున్నారని నేను కూడా అంటున్నా. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తడు ఏయ్యా పెద్దయన నువ్వంటావా కాంగ్రెస్ దొంగలు అంటని చెప్పేసి పెద్దనైనా ఆయన మాటలు అవి నీ ఏజిక్ తగ్గట్టు మాట్లాడు. నేను నర్సాపూర్లో ప్రతి ఒక్కరు కూడా నీకు ఏజిక్ రెస్పెక్ట్ చేస్తారు తప్ప కానీ నీ పదవికో నీ పార్టీకో కాదు. కాంగ్రెస్ దొంగలు అంటావా? అందుకే పేషర్త్గా క్షమాపణ చెప్పు కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ దొంగలు అన్నంతకు.